దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో అందుతున్నాయి ప్రజలకు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు అవే సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారంగా మారాయా దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు ఒక షాకింగ్ డెసిషన్ తీసుకోబోతుందా ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం దీనికి కారణం కూడా లేకపోలేదు ఇటీవల కాలంలో కాగ్ విడుదల చేసిన రిపోర్ట్ ఏదైతే ఉందో అంటే ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పుల చట్టాన్ని బయట పెట్టడం ప్రతి ఏడాది పెరిగిపోతున్న అప్పులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఏడాది ప్రతి నెల 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 దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు దా దాటేస్తుంది రేపు మార్చికి ఇదే అప్పులు కంటిన్యూ అయితే అనేది కాగిచ్చిన రిపోర్టు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆదాయ వనరులు వచ్చే మార్గాన్ని ఎంచుకోవడం ఒకటి ప్రభుత్వం ముందున్న ఆప్షన్ అలాగే సంక్షేమ కార్యక్రమాలు అతిగా అనర్హులకి ఎవరికైతే సంక్షేమ పథకాలు పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు కట్ చేయడం ఇక రెండోది ఈ రెండు అంశాల మీదే దృష్టి పెట్టింది అనేది అయితే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు తగ్గించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనే ప్రచారం జరుగుతోంది వాస్తవానికి రైతు భరోసా అమ్మఒడి అలాగే మరికొన్ని కార్యక్రమాలకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందంట అంటే లబ్ధి లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉన్న వాటిని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను కమిటీని కూడా నియమించే అవకాశం లేకపోలేదనేది ఒకవేళ అదే కనుక జరిగితే ప్రభుత్వం తరు ప్రభుత్వం మీద ప్రజల నుంచి ఎటువంటి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది అనేది కూడా ఒక పక్క అంచనాలు వేస్తున్నారంటే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి అధికారులతో ఇప్పటికే చర్చించారు అనేది ఒక సమాచారం అయితే వీటి కారణంగా అంటే ఈ సంక్షేమ కార్యక్రమాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అధిక భారం ప్రభుత్వం మీద వేసుకుంది అనేది ఇదే కనుక భవిష్యత్తులో కొనసాగితే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది అనే అంచనాలు కూడా ఇప్పటికే ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట ఈ నేపథ్యంలో అంటే ప్రతి ఒక్కరికి కూడా దాదాపు డెబ్బై వేలకు పైగా ఉందంట ప్రస్తుతం ప్రతి వ్యక్తి మీద ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి టైంలో సంక్షేమం విషయంలోనే కోత విధిస్తారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో అది ఎంతవరకు వాస్తవం ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే కానీ తెలియదు వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి